ఇప్పుడు చంద్రబాబు ఉల్లిపాయ కోసం గంటలు ఏంటో ఏంటో మెళ్ళలో దండలు వేసుకొని దాని గురించి మాట్లాడతాడు, కానీ ఆడపిల్లల గురించి ఏంటి, నేను ఇన్ని సంవత్సరాలు చేశాను, నేను ఒక చట్టం చేశానని అసెంబ్లీలో చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఉల్లిపాయ రేటు పెరిగిందని మెళ్ళలో దండలు వేసుకొని ఉల్లిపాయ దండలు వేసుకొని వచ్చాడు చంద్రబాబు, లోకేష్, ఈ అచ్చెన్నాయుడు, బొచ్చెన్నాయుడు గడంతా. పెట్రోల్ ధర పెరిగిద్ది, పెట్రోల్ పోసుకొని వస్తారా? కారం ధర పెరిగిద్ది, కారం పూసుకొని వస్తారా? అది కాదు, ఉల్లిపాయ ధర గురించి ప్రధానమంత్రి నోరు మూసుకొని కూర్చున్నాడు. అది ఎందుకంటే అది క్రైసిస్, అది వరదల వల్ల మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాల్లో ఉల్లిపాయ పండించే చోట వర్షాల వల్ల ఉల్లిపాయ కుళ్ళిపోయి నాశనం అయిపోయి ఉల్లిపాయ ఏ స్టేట్కి రాలి. అసలు మన స్టేట్ చాలా గొప్పగా, మన స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేశారు. ఏంటంటే 25 రూపాయలకి ఒక కిలో ఉల్లిపాయ ఇస్తున్నాడు. మీరు ప్రతి చోట 140, 110, 120 ఉంది. హెరిటేజ్ దాంట్లో 200 ఉంది. నాది హెరిటేజ్ కాదు అంటున్నాడు, కానీ వాడు కోళ్ళే చెప్పింది మన ఇంటర్వ్యూలో, అక్కడ మళ్ళీ చూపించారు మా హెరిటేజ్లో ఇట్లా ఇన్ని ఇన్ని ఇంతంత షేర్స్ ఉన్నాయని. అట్లా అబద్ధాలు చెప్పకూడదు చంద్రబాబు గారు. అదొకటి, నిన్న అసెంబ్లీ గేట్ దగ్గర మార్షల్స్ అని తోసేసాడు చంద్రబాబును వాళ్ళ కొడుకు. ఆ మార్షల్ చీఫ్ ఎవరు అంటే థియోపిలస్ అని, ఆయన ఒక దళిత అధికారి, ఆయన కొత్తగా జగన్ గారు నియమించుకున్నారు. ఆయన్ని బాడీ మీద చేసి చంద్రబాబు తోశాడు. కానీ దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం, అది మంచి పద్ధతి కాదు. ఈ లోకేష్ అన్నాడు ఆడికి ఆకు, ఇంకేం తెలియదు ఆడికి, ఆకులు అంటే ఏంటో తెలియదు, ఒక్కలు అంటే ఏంటో తెలియదు. ఆడేమంటున్నాడు అంటే బాస్టర్డ్ అన్నాడు. బాస్టర్డ్ అంటే అర్థం తెలుసా వీడికి? రాజకీయ అన్నాడు. ఒక కానిస్టేబుల్ని మెడబట్టుకుని తోశాడు. నేను పోలీసు సంఘంకి సంబంధించిన నాయకులకి వాళ్ళకి నేను ఒక విన్నపం ఏంటంటే, వీళ్ళ మీద ఇప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకెళ్లేదు? ఈ చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ మీద, ఒక డ్యూటీలో ఉన్న అధికారి మీద చెయ్యి వేసినందుకు మీరు ఎందుకు కేసు పెట్టలేదని నేను అడగదలుచుకున్నా. మరి ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి అబ్బా, వీళ్ళు ఎందుకని నిన్నటి నుంచి మొన్నటి నుంచి జరుగుతుంది. మెడ మీద పెట్టి చెయ్యేసాడు అంటే మీరు వెళ్ళండి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, ఇటు మా సంఘానికి మేము ఇలా వచ్చాము, ఇక్కడ మా అధికారికి ఇలా జరిగింది, మాజీ సీఎం ఇలా చేశాడు, కేసు పెట్టండి. కుల సంఘాలు వాళ్ళు వెళ్ళి మా కులానికి తిట్టారని కేసులు పెడుతున్నారు కదా, మీరు కూడా పెట్టండి. డ్యూటీలో ఉన్న అతను ఇట్లా, ఆయన చాలా సోమ్యుడు, థియోపిలస్ ఆయన చాలా సోమ్యుడు, క్రిస్టియన్, ఆయన ప్రేయర్ఫుల్, కనీసం ఏంట్రా అనే మాట కూడా ఉంది మాకు తెలుసు. ఆయన నేను బాగా చూస్తాను, వారం చూస్తాను ఆయన వారం వారం కలుస్తాను. అలాంటి మనిషిని పట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పోలీసు వాళ్ళు పాటిస్తారు. అది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అసలు ఆ గేట్లోంచి రాకూడదు, ఆ గేట్లోంచి వచ్చారు. ఆ గేట్లోని వచ్చే సమయంలో ఆ జనాలు ఉన్నారు, ఏ ఈ మంత్రులతో పాటు బయట వాళ్ళు జనాలు, తర్వాత ప్లకార్డులు గికార్డులు పట్టుకుని వచ్చి అది అసెంబ్లీ దానికి విరుద్ధం అని చెప్పి అట్లా రాకూడదు, ఇటు నుంచి రావాలని గేట్ వేశారు. కానీ అక్కడ దౌర్జన్యం, అసలు వీళ్ళు అధికారంలో ఉన్నారా వాళ్ళు అధికారంలో ఉన్నారా నాకు అర్థం కాలేదు. కానీ జగన్ గారు కూడా ఒక మాట ఏమన్నాడంటే, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్షం ఉండదన్నాడు. కానీ ఎందుకు, ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది అనుకో, ఎవడో ఒకటి నిలబెట్టాలి. ఇంట్లో మనం తప్పు చేసామనుకో తండ్రి నిలదీస్తాడు, అలాగే తండ్రి లాంటి ముఖ్యమంత్రి ఎవరన్నా తప్పు చేశాడనుకో, మీ అబ్బాయి ఇట్లా తప్పు చేశాడు చూసుకోండి అంటే ఓకే నేను సరిదిద్దుకుంటాను అంటాడు. అంతేగాని నువ్వు అసెంబ్లీలో బయట చేసినట్టు అసెంబ్లీలో రౌడీజం చేస్తే అట్లాగా, అది మాత్రం మేము ఖండిస్తాం. ఆయన గురించి మాత్రం మేము కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం ఆ అధికారి గురించి. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అసలు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు. నేను చెప్తా, నేను ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళకి ఇల్లు వాకిలు ఎక్కడ ఉంది, డోర్ నెంబరు ఎక్కడ ఉంది, నేను ఆ యాక్ట్ ప్రకారం తీసుకుంటాను. అసలు వీళ్ళకి ఆంధ్రాలో మాట్లాడే హక్కు లేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాడు, ఇప్పుడు చంద్రబాబు 400 కోట్లు పెట్టి హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాడు, లోకేష్ కూడా అంత ఉమ్మడిగానే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి మన ఆంధ్రాలో మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు డోర్ నెంబర్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఆధార్ కార్డు లేదు, పాస్పోర్ట్ అడ్రస్ ఇక్కడ కాదు, అసలు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు. నేను 151 మంది ఎమ్మెల్యేలకి నేను ఏం చెప్తాను అంటే, వైసీపీ ఎమ్మెల్యేలకి, మీరు ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేయట్లేదు నాకు అర్థం కాలేదు. వీళ్ళు అసలు ఆంధ్ర వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఒక డోర్ నెంబర్ తెచ్చుకొని గ్యాస్ బిల్లు కరెంట్ బిల్లు తెచ్చుకొని, అవును మేము ఇక్కడ వాళ్ళం ఆంధ్ర వాళ్ళం కాబట్టి మేము మాట్లాడతాం, మా హక్కు ఉందని మాట్లాడమనండి. తెలంగాణలో ఉంటా తెలంగాణ ఇల్లు కట్టుకొని తెలంగాణ వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ముగ్గురు కూడా ఆ అడ్రస్ ప్రూఫ్లు తెచ్చుకొని, ఇదిగో బాబు మేము అడ్రస్ ప్రూఫ్ తెచ్చుకున్నాము అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.